ద్రోణి ప్రభావంతో మామనర్ జిల్లా వ్యాప్తంగా కూడా వానలు దంచిగొడుతున్నాయి. జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే చెరువులు జలకలను సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల దగ్గర జలకల ఉట్టిపడుతోంది. కృష్ణా బేసిన్లో రికార్డ్ స్థాయిలో వరద వస్తుంది. దాదాపు 2 లక్షల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. చెరువుల దగ్గర మాత్రం ఈ జలకల ఉట్టిపడుతుందని చెప్పవచ్చు. నిండుకుండలా మారాయి. ఇక చాలా చెరువులేమో అలుగులు వారుతున్నాయి. ఇక ఇదే పరిస్థితి ఉమ్మడి మామనగర్ జిల్లాలో ఉన్న చెరువుల దగ్గర కనిపిస్తోంది. చెరువులు చెక్ డ్యాంలు అయితే వరద ప్రవాహంతో ఈ కనువిందు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా చూస్తే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో జురాల ప్రాజెక్టు ఒకటి, జురాల ఈ తెలంగాణకు ముఖధారంగా చెప్పవచ్చు. అట్లాంటి జురాల వద్ద జల సందడి కనిపిస్తుంది. 41 గేట్ల తీ వాటర్ రన్ రిలీజ్ చేస్తున్నారు. 2 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అట్లాగే శ్రీశైలం దగ్గర కూడా 10 గేట్ల ఎత్తి వాటర్ రన్ రిలీజ్ చేస్తున్నారు. కృష్ణ బేసిన్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల దగ్గర పూర్తిగా కృష్ణమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఇదే వాతావరణం చెక్ డ్యాంల దగ్గర కూడా, చెరువుల దగ్గర కూడా కనిపిస్తుంది. ఇక ఈ మామనగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి వాగులు, అటు దుందుబి కానీ ఒక చెట్టు వాగుల దగ్గర కూడా ఇదే సందడి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ కాజువేల వెంబడి నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాగపోకలు స్తంభించాయి. అటు సరళసాగర్ దగ్గర కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. సైఫన్ సిస్టమ్ నుంచి, ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ద్వారా వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఇక సరళసాగర్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ రావడం వల్ల అటు కొత్తకోట ఆత్మకూరు దగ్గర కూడా రాకపోకలు స్తంభించాయి. దీంతోపాటు దుందుబి వాగు దగ్గర, కలకుర్తి రఘపతిపేట దగ్గర కూడా రాకపోకలు స్తంభించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఊక చెట్టు వాగు దగ్గర కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంది. ఇక రెగ్యులర్గా ఈ చిన్న చిన్న కాజువేలు ఏవైతే ఉంటాయో ఆ బ్రిడ్జ్ పైన నుంచి వాటర్ పోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ ఎక్కువగా అంటే విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల లోతటి ప్రాంతాల్లోకి వరద నీరు వస్తుంది. దీనివల్ల లోతటి ప్రాంతాలు అయినటువంటి రాంబాయిపల్లి, శివశక్తి నగర్, గణేష్ నగర్, బీకెరెడ్డి కాలనీ ఇట్లాంటి కాలనీ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ డైవర్షన్ చేయడం వల్ల కొంత ముంపి తగ్గిందని చెప్పవచ్చు. మళ్ళీ వర్షం పడితే ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ని పెద్ద చెరువులోకి డైవర్ట్ చేస్తున్నారు. పెద్ద చెరువు ఆధునీకరణ పరణం వల్ల వాటర్ డైవర్షన్ అనేది జరుగుతూ వస్తుంది. సో ఆ ముంపు నివారించడం కోసం ఈ వరద వస్తున్నటువంటి వరదని జిల్లా కేంద్రంలో పడే వర్షం అంతా కూడా పెద్ద చెరువులోకి డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేశారు. సో ఇక వర్షాలు తగ్గుముఖం పడతాయన్నటువంటి భావన ప్రజల్లో కనిపిస్తుంది. దీనివల్ల ముంపు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈసారి గ్రౌండ్ వాటర్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ పూర్తి స్థాయిలో రీఛార్జ్ అయింది. సో దీనివల్ల యాసంగిలో పంటలకి దోకా ఉండదని చెప్పి భావిస్తున్నారు రైతులంతా కూడా. ఇది వర్షాలకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, 6 న్యూస్, మహబూబ్నగర్.